హలో అండి, నేను మీ హరిత. ఇవాళ పుటానా పౌడర్ అండ్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది రాయలసీమ స్పెషల్ అండి. అక్కడ పప్పుల పొడి అంటాం లేదా పుట్నాల పౌడర్ అంటారు లేదా పుటానా పౌడర్. సో ఇక్కడ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే 2 కప్స్ పుటానా. అదే అండి పుటానా, నేను ఇక్కడ హోల్ పుటానా తీసుకున్నాను. మీరు నార్మల్ షాప్స్లో దొరుకుతుంది చూడండి పుటానా, అదైనా తీసుకోవచ్చు. ఓకే, ఇదే కావాలని ఏం లేదు. సో ఇలాంటిది పుటానా అనేది ఉంటాయి. ఇలాంటివైనా పర్వాలేదు, హోల్ పుటానా అయినా పర్వాలేదు. సో ఇవి 2 కప్స్ అండి. ఆవాలు, జీలకర్ర, ఉరద్దాల్, కొద్దిగా ఆయిల్, మిర్చి పౌడర్, సాల్ట్, ఇంగువ అండి. ఇంగ్ ఎల్జీ ఇంగువ వాడుతున్నాను. ఇది కూడా ఒక కొంచెమే అండి, ఒక పించ్ కొంచెం. సో దీనికి ప్రొసీజర్ ఏంటో చూసేద్దాం. ముందుగా ఈ 2 కప్స్ ఒక మిక్సీ జార్లో వేసేసుకోవాలి. దీన్ని ఫైన్ పౌడర్ లాగా చేయాలి. సో నేను మిక్సీ పట్టి వస్తాను చూడండి. ఇలా ఫైన్ పౌడర్ లాగా చేయాలి. ఇలా ఉన్నప్పుడు చాలా సాఫ్ట్గా ఉండాలి, ఫైన్ పౌడర్. సో ఇప్పుడు ప్యాన్ హీట్ చేసుకుందాం. ఇది చాలా చాలా త్వరగా అయిపోయే రెసిపీ అండి. సో చాలా చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ఆ క్వాంటిటీ చాలా కొద్దిగా ఆయిల్ పడుతుందండి, మరి ఎక్కువ వేసుకోవద్దండి, బాగోదు. సో ఇంత ఒక 3 స్పూన్స్ ఆయిల్, ఈ టీ స్పూన్తో 3 స్పూన్స్ ఆయిల్. ఆయిల్ హీట్ అయ్యాక కొద్దిగా హీట్ అవ్వాలండి ఆయిల్. ఆయిల్ హీట్ అయిపోయింది. ఇప్పుడు ముందుగా చెప్పుకున్నాం కదా, ఆవాలు, జీలకర్ర, మస్టర్డ్ సీడ్స్ వేసేయాలి. ఇది కొద్దిగా ఫ్రై అవ్వాలి, ఒక 2 మినిట్స్లో ఫ్రై అవుతుందండి. అయిపోయిందండి, ఇది ఫ్రై అయిపోయింది. ఇప్పుడు స్విచ్ ఆఫ్ చేయాలి. ఆఫ్ చేసి కొద్దిగా ఇంగువ అనిపించు అంతే అండి. స్విచ్ ఆఫ్ చేశాక ఇంగువ ఆఫ్ వేసేసాక ఇందాక చెప్పుకున్నాం కదా మిర్చి పౌడర్, సాల్ట్, ఇవన్నీ ఆఫ్ చేశాక వేయాలండి. ఒక్కసారి స్టిచ్ చేయాలి. ఇప్పుడు ఇందులో ఈ పుటానా పౌడర్ మనం ఏదైతే మిక్సీకి వేసేసుకున్నామో వేసేసాము. అంతే అండి, ఇది బాగా స్టిచ్ చేసేస్తే మనకు పుటానా పౌడర్ రెడీ. ఇది దోశకు కానీ చపాతీకి కానీ, చపాతీ కర్డ్ కలుపుకొని ఇది కానీ తిన్నామంటే చాలా చాలా యమ్మీగా ఉంటుంది. ఈ పౌడర్లో ఆయిల్ వేసుకొని కలుపుకొని చపాతీ తింటే కూడా చాలా చాలా యమ్మీగా ఉంటుందండి. ఇది బాగా స్టిచ్ చేయాలండి. ఇది బాగా కారం ఇందులో కలిసేలాగా చేయాలి. పుటానా పౌడర్ అంటారు, పప్పుల పొడి అంటారు మా రాయలసీమ సైడ్ వాళ్ళైతే, పప్పుల పొడి అంటారు పుటానా పౌడర్. దీన్నే పుట్నాల పప్పు అని కూడా అంటారండి. సో ఇది బాగా కలిపేసుకోవాలి. నేను దీన్ని కలిపేస్తాను. అంతే అండి, ఈ పుటానా పౌడర్ రెడీ. చాలా చాలా యమ్మీగా ఉంటుంది, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. వెరీ వెరీ సింపుల్ ప్రొసీజర్ అండి, చాలా తక్కువ టైంలో టేస్టీ ఉండే పప్పుల పొడి, పుట్నాల పౌడర్. ఇది రైస్లో కానీ చపాతీకి కానీ, చపాతీకి మటుకు ఈ పౌడర్ విత్ కర్డ్ వేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి. దోశకు కానీ అన్నిటికీ బాగుంటుంది ఈ పౌడర్ అనేది. ఒకసారి మనం చేసి పెట్టుకున్నామంటే ఇది 2 మంత్స్ వరకు నిల్వ ఉంటుందండి ఈ పౌడర్ అనేది. సో మీరు కూడా ఈ పౌడర్ని ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి.
Thank you for watching this video of Puthana powder. Thank you.